మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గతంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇందిరమ్మ గెలిచారని, మరోసారి ఈ గడ్డపై కాంగ్రెస్ విజయ ఢంకా మోగించాలన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. మరి పొరపాటు జరిగి ఒకటే సీటు రావడం చాలా బాధాకరం. కానీ ఈసారి ఆ ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ తీసుకొచ్చి మరి నీలం మధుగారిని అధిక మెజారిటీలో గెలిపించడానికి మా నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తాం. ఒక నాయకులతోటే ఆ పని కాదు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచనతోటి పనిచేస్తేనే ఈరోజు నీలం మధు గారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఒక విశ్వాసం, ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది మా అందరికి కూడా. తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుని మనం అందరం కలిసి గెలిపించుకుంటే మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరం కూడా కోరుకున్నది ఏంటంటే, ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా. సరే, కులపరంగా ఆయన ముద్రాజే, కానీ బీసీ. నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు, యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కోరుకునే మేమందరం కోరుతున్నాము. కులపరంగా ఆయన ముద్రాజు అయినప్పుడు కూడా ముద్రాజులందరూ కూడా ఆయనకు సహకరిస్తారు. అట్లనే మిగతా కులస్తులు కూడా అందరు కూడా, అన్ని కులాలు, బీసీ ఉప అన్ని కులాలు కూడా ముద్రాజు బీసీగా మీరందరూ కూడా ఆయనను ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, యావత్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము, మేము కోరుతున్నాం. మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నీలం మధు గారు బీసీ క్యాండిడేట్, నేను ఎఫ్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను. మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కాంగ్రెస్ గడ్డ, అదే విధంగా కాంగ్రెస్ అడ్డా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాగారెడ్డి గారు ఎన్నిసార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసినా మనందరికి కూడా తెలుసు. అదే విధంగా ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ లో ఇంద్రమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడ నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నీలం మధన్నకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మేము నిద్రపోయే ప్రసక్తి లేదు, మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు, ఈ నెల తర్వాత మీకు అండగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న వాళ్ళందరం కూడా మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని చెప్పి మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ, మరి నీలం మధన్నను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.